శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు చల్లా కామేశ్వరి దేవి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంత్రాలయ ఆడియో నవల 15వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ కొవ్వల్లి లక్ష్మీ నరసింహారావు గారు. ఇంతవరకు జరిగిన కథ. యువరాజు శ్మశానంలో చేసే ఘాతుకాలు తెలుసుకుంటాడు మంత్రి. అవన్నీ రాజుగారికి, మిగిలిన వారందరికీ చూపిస్తాడు. ఇంతలో ఆ శ్మశానంలోకి దుందుబి రూపంలో ఉన్న యువరాజు వచ్చి నిజమైన రాక్షసుడితోటి యుద్ధం చేస్తాడు. రాణిని రక్షించి తీసుకెళ్తారు వాళ్ళందరూ. కైలాసగిరి సైనికులతో కలిసి గోపినాథు జోగేశ్వర్ సైన్యాన్ని ఎదిరించి విజయంతో తిరిగి వచ్చే సమయానికి చంద్రి డొక్కలో ఎవరో బాణంతో కొడతారు. యువరాజు జన్మ రహస్యాన్ని భట్టాచార్యుడి చేత ఒప్పిస్తాడు మంత్రి. చాణుక్యాచార్యుల్ని కూడా విడుదల చేయడానికి ఒప్పుకుంటారు రాజు. ఇంకా ప్రస్తుతంలోకి వెళ్దామా. గోడ మీద నీడ కదిలింది. ఎదురుగా సమాధి నిష్టలో ఉన్న సిద్ధేశ్వరుని వైపు ఉరిమి చూసింది. సిద్ధేశ్వరునిలో చలనం లేకపోవడం వల్ల గోడ మీద నీడకు మరింత ధైర్యం వచ్చింది. అంతకుముందు అనేకసార్లు తను కదిలినప్పుడల్లా సిద్ధేశ్వర్ కూడా కదిలేవాడు. తనపై మంత్రజలం చల్లి స్తంభింపచేసేవాడు. తను కదలలేకపోయేది. ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదు. కాబట్టి గోడ మీద నీడ సాహసం చేయడానికి సంసిద్ధమైంది. మళ్ళీ మళ్ళీ కదులుతూ గోడలో నుంచి వెలువడి రావాలని సర్వశక్తులు ఉపయోగిస్తోంది. ఏయ్, ఎవరక్కడా? ఒక సున్నితమైన స్త్రీ కంఠం వినిపించింది. గోడలోని నీడ కదలకుండా నిల్చుండిపోయింది. మరుక్షణంలో ఒక సుందరమైన స్త్రీ గోడకెదురుగా వచ్చి నిల్చుంది. ఆమె నీడ వైపు ఒకసారి చూసి చేరువలో ఉన్న సిద్ధుని వైపు ఒకసారి వింతగా చూడడం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు? ఈ మంత్రాలయంలోకి ఎందుకు వచ్చావు? గోడలోని నీడ కనిపించిన స్త్రీని కటువుగా అడిగింది. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, బదులు చెప్పు, స్త్రీ అడిగింది. నా వివరాలు నీతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిద్ధ పురుషునికే నేను భయపడడం లేదు. నువ్వనగా ఎంత? ఆ స్త్రీ సిద్ధ పురుషుని వైపు మరొకసారి వింతగా చూసింది. పోనీ, సమాధి నిష్టలో ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరో చెప్తావా? వాడే ఒక సిద్ధ పురుషుడు. అద్భుత మహిమలు చాలా గలవాడు. అతనిప్పుడు ఎందుకు కదలడం లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. చచ్చిపోయాడో, చావులాంటి సమాధిలో శాశ్వతంగా ఉండిపోయాడో? ధైర్యం ఉంటే నువ్వు అతని దగ్గరగా వెళ్ళి కదిలించి చూడు. నాకు ధైర్యం అయితే ఉంది, కానీ ఆ సిద్ధపురుషుడు గొప్ప మహిమలు కలవాడంటున్నావు. నిన్ను చేసినట్టే నన్ను కూడా గోడలో ఒక బొమ్మగా చేసి పారేస్తే ఏం చెయ్యను? ఎవరితో చెప్పుకోను? గోడలోని నీడ పళ్ళు బయటపెట్టి పిశాచల్లాగా వికటంగా నవ్వింది. నీ ధైర్యం అంటే ఇదేనన్నమాట. చాలు, ఇప్పటికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే చల్లగా ఈ చోటు నుంచి జారిపో. క్షమించాలి, ప్రస్తుతం నేనెక్కడికి పారిపోవడానికి వీల్లేదు. కొందరు రక్షక భటులు నన్ను తరుముకొస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవడం కోసం నేను ఈ ఆలయంలోనికి వచ్చిపడ్డాను. ఆ రక్షక భటులు ఇంకా నా కోసం ఈ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. నేను బయటకు పోతే తప్పకుండా పట్టుకుంటారు. కొంచెంసేపు నన్ను ఈ చోట్లో తలదాచుకొని. సరే, నేను నీకు సహకరిస్తాను. నువ్వు కూడా నాకో సహాయం చేయాలి. నేనెలా సహకరించేది? చెప్పానుగా, ఆ సిద్ధుడు బతికి ఉన్నాడో చచ్చి ఉన్నాడో కదిలించి చూడు. వాడి చచ్చి ఉంటే నేను ఈ గోడలోంచి తప్పించుకొని స్వేచ్ఛగా పోగలను. చూస్తానుండు. ఆ స్త్రీ అడుగులో అడుగు వేసుకుంటూ నిమిళిత నేత్రుడై శ్వాసైనా వదలకుండా కూర్చుని ఉన్న సిద్ధుణ్ణి సమీపించింది. అతని ముఖమండలంలో నుంచి వెలువడుతున్న తేజస్సు ఆ స్త్రీ కళ్లకు మిరుమిట్లు గొలుపుతోంది. ఆమె సాహసించి ఆ సిద్ధుని తాకలేకపోయింది. జంకుతూ నిల్చుంది. భయం లేదు, కొంచెం ధైర్యం తెచ్చుకో, సిద్ధుణ్ణి ముట్టుకో. నీ రెండు చేతులతోనూ పట్టుకుని రెండు మూడు సార్లు కదిలించు. త్వరపడు, త్వరపడు, గోడలోని నీడ మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. ఆ స్త్రీ సిద్ధేశ్వరునికి కొంచెం దగ్గరగా వెళ్ళింది. నేను చెప్పిన పని చెయ్యకపోతే నిన్ను తక్షణం ఈ మంత్రాలయం నుంచి తరిమి వేస్తాను.
రక్షక భటులకు పట్టుబడిపోతావు. గోడలోని నీడ మరొకసారి హెచ్చరించింది. ఆ స్త్రీ రక్షక భటులకు పట్టుబడిపోవడం కంటే అక్కడే ఏదో అయిపోవడం మంచిదని తనలో తానే అనుకుంది. వెంటనే ధైర్యం చేసి ఆ సిద్ధపురుషునిపై ఒక చేతిని వేసింది. సిద్ధపురుషుడు కదలలేదు. ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. ఈసారి రెండవ చేతిని కూడా వేసింది. ఆ సిద్ధపురుషుణ్ణి పట్టుకుంది. అప్పుడు కూడా ఆ మహిమాన్వితుడు కదలలేదు. రెండుసార్లు బలం కొద్ది ఊపింది. ఆ సిద్ధపురుషుడు శిలా ప్రతిమ వలె చలన రహితంగానే ఉండిపోయాడు. శబాష్, మంచి పని చేశావు. నీ ధైర్య సాహసాలకు మెచ్చుకున్నాను. ఇహ నుంచి మనిద్దరం స్నేహితులం అంటూ గోడ మీద నీడ ముమ్మార్లు వలయాకారంలో తిరిగి ఆ స్త్రీ కళ్ళెదుటకు వచ్చి నుంచుంది. ఆ స్త్రీ భయకంపితురాలైంది. తన ఎదుట ఉన్నది ఒక పిశాచి రూపంగా గుర్తించి గజగజ వణికిపోయింది. భయపడకు, నువ్వు నాకు ఉపకారం చేసిన దానవు కనుక నీకు ప్రత్యుపకారమే చేస్తాను, కానీ అపచారం చెయ్యను. నాకు పరమశత్రువుగా ఉన్న ఆ సిద్ధునిలోని జీవం ఎక్కడికో ఎగిరిపోయి ఉంటుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత చెప్పిన వాడవు, నీ అసలు కథంతా చెప్పి నాకు ధైర్యమును పెంచకూడదా? ఆ స్త్రీ అడిగింది. నా గురించి చెప్పుకోవలసింది ఏమంత పెద్దగా లేదు. నేనొక సామాన్య మానవుడిగా ఉంటూ కాళికాదేవిని కొల్చి కొన్ని మహత్తర శక్తులు సంపాదించుకున్నాను. కాలం కర్మవశాత్తు అకాల మరణమును పొందాను. అందుకు కారకుడైన ఒక పురుషునిపై కక్ష సాధించడం కోసం ఇటువంటి పిశాచి రూపమును ధరించాను. అతని మీద కక్ష సాధించే ప్రయత్నంలో అనేకములైన అడ్డంకాలు వచ్చాయి. ఎప్పటికైనా నా శత్రువును నాశనం చెయ్యాలి. నా కళ్ళు చల్లగా ఉండాలి. అప్పుడు నువ్వు నీ శత్రువుకి తప్ప ఇంకెవరికి హాని తలపెట్టమని నమ్మవచ్చా? తప్పకుండా నమ్మవచ్చు. ఆ నమ్మకంతో నువ్వు నీ కథ చెప్పొచ్చు కదా. నా పేరు లవంగి. కైలాసదేవి తల్లికి ప్రియమైన పరిచారికగా ఉండేదాన్ని. మహతి అనే ఒక వేటగాడితో నాకు ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వేటగానినే కైలాసదేవికి తల్లిగా ఉండే మహారాణి ప్రేమించింది. ఆ కారణం వల్ల నేను ఆ మహారాణిని ప్రియుడైన మహతి సహకారంతో తుద ముట్టించవలసి వచ్చింది. అక్కడి నుంచి లవంగి తను చెరసాలలో ప్రియుని సైతం బంధించడము, తామిరువురు తప్పించుకొని పారిపోవడము, యుద్ధ ప్రయత్నము, ప్రియుని మరణము, శత్రువుల బారి నుంచి తప్పించుకొని రావడము మొదలుగా గల సంఘటనలన్నీ చెప్పింది. మాకు శత్రువైన కైలాసదేవికి వీరాది వీరుడైన గోపీనాథ్ అనే ఒక ప్రతిభాశాలి సహకరించకపోయినట్లయితే నేను ఏనాడో ఆ రాణిని కడతేర్చేదాన్ని. గోపీనాథా, ఆ గోపీనాథా, వాడే నాకున్ను పరమశత్రువు. వాడిని చంపేందుకే నేను సర్వశక్తులు వినియోగిస్తున్నాను. నీకు శత్రువైన ఆ గోపీనాథు, నాకు విరోధైన కైలాసదేవి, ఆ ఇద్దరూ ఇప్పుడు ఆ కైలాసగిరిలోనే ఉన్నారు. నీతో పాటు నేను కూడా వస్తాను. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళ మండగా ఉండి ఆ ఇద్దరిని చంపేద్దాం. ఏమంటావు? నా ఉద్దేశం కూడా అదే. బయలుదేరు. పిశాచి లవంగితో బయలుదేరడానికి సిద్ధమైంది. ఇరువురూ కలిసి ఆలయ ముఖద్వారం వరకు నడిచారు. వారా గుమ్మం దాటుతుండగా ఎక్కడి నుంచో రెండు పులులొచ్చి వారి మీద పడ్డాయి. అప్పుడు ఆ పిశాచం ఆ రెండింటినీ సంహరించింది. ఆ పిశాచం తనకు సహకరించగలదని లవంగి అనుకుంది. పిశాచ రూపుడు గర్వంగా ముందుకు అడుగువేశాడు. వెనువెంటనే వలయాకారం కలిగిన అగ్నిజ్వాలలు అప్పటికప్పుడు అవతరించాయి. ఇరువురిని చుట్టుముట్టి కదలకుండా చేశాయి. పిశాచ రూపునికి అర్థమైపోయింది. సర్వశక్తి సమాన్వితమైన రక్షాకవచమును గుర్తించాడు. సిద్ధేశ్వరుని ఆజ్ఞపై ఆ రక్షాకవచము అక్కడే కావలి కాస్తున్నట్టు అర్థం చేసుకున్నాడు. అతని ధైర్యం నీరు కారిపోయింది. ఈ ఘోరమేమిటి? ఈ పెనుమంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లవంగి భయకంపితురాలై అడిగింది. ఇంకా లాభం లేదు. సిద్ధేశ్వరునిచే నియోగించబడిన ఈ శల్యాకవచం నుంచి తప్పించుకోవడం అసంభవం. ఇది లోగడ నన్నొకసారి తరిమి తరిమి కొట్టింది. చిట్ట చివరికి మంత్రాలయానికే పట్టి లాక్కొచ్చింది. నాతో పాటు నువ్వు కూడా ఈ మంటల్లో ఇరుక్కుపోవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. ఆ శల్యాకవచము ఆ ఇద్దరిని తిరిగి ఆలయ అంతర్భాగంలోకి ఇడుచుకుపోయింది. సిద్ధేశ్వరుని ఎదురుగా గొనివచ్చి నిలిపింది. సిద్ధేశ్వరుని దగ్గరకు వచ్చాక
ఆ శల్యాకవచంలో మంటల ఉధృతం చల్లారింది. వెంటనే పిశాచరూపుడు నీడగా మారి అక్కడున్న గోడలో అంటుకుపోయాడు. లవంగికి ఏం చెయ్యాలో దిక్కు తోచక అలాగే నిల్చుండిపోయింది. దుందుబి అవతారంలో ఉన్న యువరాజు, యువరాజుగా ఉన్న దుందుబి రాక్షసునితో పాటు భూమిని బద్దలు చేసుకుని లోపలికి ప్రవేశించినదే తడవుగా ఆ బద్దలైన భూభాగం తక్షణం దగ్గరగా చేరింది. యథాప్రకారం అతుక్కుని పోయింది. చీమ దూరగల ఎడమైనా లేకుండా మామూలు నేలగా గట్టిపడిపోయింది. అసలు యువరాజు ఎంత మాత్రము భయపడకుండా అప్రయత్నంగా కిందకు దిగుతున్నాడు. అక్కడ మెట్లు కానీ ఇతర సౌకర్యం కానీ ఏమీ లేకపోతే కూడా అతను అంతర్భాగంలోకి ఎలా దిగుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు. అదంతా దుందుబి రాక్షసుని మాయాజాలమని ఊహించాడు. తాను ఆ విధంగా ఎంతవరకు దిగిపోతాడు? ఆ చోటులో ఏముంది? దుందుబి రాక్షసుడు తనకు కనపడతాడా? ఒకవేళ కనపడితే తానతన్ని జయించడం సాధ్యమవుతుందా? మొదలైన సందేహాలు యువరాజు మనసులో రేకెత్తాయి. సద్గురుని పాదాలు నమ్ముకున్న తనకు ఎటువంటి ప్రమాదము రాకూడదనుకుని మనసు దిట్టం చేసుకున్నాడు. ప్రయత్నం లేకుండానే తానింకా ఇంకా ఏవో లోతులకు దిగిపోతున్నట్లు తెలుస్తోంది. పాదాల కింద భూభాగం ఎంతకు తగలడం లేదు. తాను ఆ విధంగా పోయిపోయి పాతాళలోకమో నాగలోకమో చేరవచ్చునని ఊహించాడు. కానీ ఎంతసేపటికి ఆ పని కూడా జరగడం లేదు. ఒకచోట అతని తలపై చినుకులు పడుతుండటం గుర్తించాడు. పరిశీలనగా అది రక్తవర్షంగా తెలిసింది. భయంతో ఆ తడిని చేతితో తాకిచూశాడు. ఎర్రగా చిక్కటి రక్తం స్పష్టంగా తెలిసింది. కొద్ది నిమిషాలకి ఆ రక్తంతో కొన్ని మాంసపు కండలు రాలాయి. ఒక్కొక్క మాంసపు కండలో నుంచి ఒక్కొక్క భయంకర రూపుడు ఉద్భవించాడు. యువరాజుకు ధైర్యం సన్నగిల్లింది. కర్తవ్యం తెలియక విభ్రాంతితో చూస్తున్నాడు. అప్పటికప్పుడు మాంసఖండాల్లోంచి ఉద్భవించిన ఆ వికృత ఆకారాలు తమ తమ కోరలు ముందుకు చాచి అతని మీదకి లంఘించాయి. యువరాజు తనకు గురువైన సిద్ధపురుషుని మనసులో ఒకసారి స్మరించుకున్నాడు. వరలో నుంచి కత్తిని దూశాడు. బిడ్డా, నేను నీలోనే ఉన్నాను. ధైర్యం జాడ విడవద్దు. మాంసం కండలలో నుంచి ఉద్భవించిన ఈ రాక్షసులు కత్తికి తెగరు, నిప్పుకు కాలరు. నీ కత్తి యుద్ధం ఇక్కడ ప్రయోజనం ఉండదు. నీ తల వెంట్రుకనొక దానిని పెరికి దానిని నా పేరుతో ఆ రాక్షసునిపై ప్రయోగించు. అది బ్రహ్మాస్త్రమై ఆ దుష్ట రాక్షసుణ్ణి నాశనం చేస్తుంది. యువరాజులోని అంతర్వాణి పలకడంతో అతనికి కొత్త ధైర్యం పుట్టింది. ఆ వింత రాక్షసులు తన మీద పడుతూ ఉండగా తన తల వెంట్రుకనొక దానిని పెరికాడు. జై సద్గురు గురువుని స్మరించుకుని ఆ వెంట్రుకను ఆ రాక్షసుని మీదకు విసిరాడు. ఆ వెంట్రుక నుంచి అనేకములైన సర్పాలు ఉద్భవించాయి. ఆ సర్పాలన్నీ ఆ రాక్షసుల మీదకి ఉరికాయి. అప్పుడు ఆ రాక్షసులు ఎక్కడ వారక్కడ మాయమైపోయారు. వారితో పాటు ఆ నాగుపాములు కూడా మాయమైపోయాయి. అప్పటి వరకు తన పాదాల కింద ఏ ఆధారం లేకుండా నిల్చున్నాడని ఆశ్చర్యపోతూ ఉండగా తిరిగి ప్రయత్నం లేకుండా అధోలోకాలకు దిగిపోవడం మొదలుపెట్టాడు. సిద్ధపురుషుడు తన లోపలే సూక్ష్మరూపుడై ఉన్నాడని, అందువల్లే తనకు జంకు లేకుండా తాను దిగిపోతున్న స్థలమును పరీక్షిస్తూ నిల్చున్నాడు. తన చుట్టూ ఎటువంటి కట్టడమూ లేదు. అది కూడా మామూలు భూభాగంలానే ఉందని చేతులతో తడిమి చూసుకున్నాడు. లోపలంతా చాలా చీకటిగా ఉంది. పీల్చడానికి గాలి కూడా లేదు. ఊపిరి ఆడని పరిస్థితి వచ్చింది. ఆ కారణం వల్ల తాను మరణించవలసి వస్తుందనుకున్నాడు. మరికొన్ని క్షణాలకు పీల్చడానికి అనువైన పరిశుద్ధ వాయువులు అందాయి. తన గురువు ఎటువంటి మహిమాన్వితుడో అని అభినందించుకుంటూ మరింత భూభాగంలోకి దిగిపోయాడు. అప్పుడు అతనికి మరి ఒక కొత్త విరోధం కలిగింది. తను పీలుస్తున్న గాలి విషపూరితమైనట్లు తెలిసింది. మెదడు మందమై మైకం రావడం మొదలుపెట్టింది. నాయనా, నువ్వు పీలుస్తున్న గాలి విషపూరితమై ఉన్నది. నీకు వాయుస్తంభన విద్య నేర్పుతున్నాను.
అంతర్వాణిగా ఉన్న సిద్ధపురుషుడు పలికాడు. యువరాజు ఏకాగ్రచిత్తుడై ఆలకిస్తున్నాడు. అతనికి వాయుస్తంభన విద్య అలవడింది. గాలిని పీల్చకుండా స్తంభింప చేశాడు. శరీరం మరింత తేలిక పడింది. సునాయాసంగా ఇంకా ఇంకా కిందకి దిగిపోతున్నాడు. ఆ ప్రకారం కొంత దూరం కిందకి దిగిన మీదట పాదాలకు చల్లని నీరు తగులుతుండడం గుర్తించాడు. కాళ్ళు పైకి లాక్కున్నాడు. కానీ ఆ జలభాగం మీద కుబికింది. మోకాళ్ల వరకు ఎగిసి వచ్చింది. క్రమంగా బొడ్డి దాటి అతని ముంచివేసే స్థాయికి వచ్చింది. బిడ్డ, నీకు జలస్తంభన విద్య ఇప్పుడు అవసరమైంది. శ్రద్ధగా విను. అతనిలోని అంతర్వాణి మళ్ళీ పలికింది. యువరాజుకు అనతి కాలంలోనే జలస్తంభన విద్య అలవడింది. మహోత్తుంగ తరంగాలతో వచ్చి అతనిని ముంచివేసింది. జలం గురు కటాక్షం వలన, జలస్తంభన విద్య ప్రభావం వలన అతను ఆ ప్రవాహంలో కూడా సురక్షితంగానే ఉన్నాడు. అంతవరకు పయనించింది పాతాళలోకమై ఉండవచ్చునని, అదంతా అంతులేని జలపూరితమై ఉందని గ్రహించాడు. దేనికైనా తను భయపడవలసింది లేదని ధైర్యంను చిక్కబట్టి ఉన్నాడు. ఉండుండి ఆ ప్రవాహంలో కొన్ని జలచరాలు పుట్టుకొచ్చాయి. అతని కాళ్లకు చుట్టుకున్నాయి. అతడు కంపించాడు. అవి నాగుపాములో కొండ చిలవలో తెలియలేదు. కాళ్లను విదిలించాడు. తన్ను బంధిస్తున్న జలచరాలను దూరంగా పారద్రోలాలని అనుకున్నాడు. నాయనా, కంగారు పడకు. ఈ జలచరాలు నిన్ను ఏమీ చెయ్యవు. తక్షణం నీ కరవాలమునెత్తి వాటిని తెగ నరుకవచ్చును. అంతలో అంతర్వాణిగా ఉన్న సిద్ధపురుషుడు పలకడమే తడవుగా యువరాజు అదేవిధంగా తన కత్తిని తీసి వాటిని ఖండించాడు. మళ్ళీ తిరిగి అధోలోకానికి దిగిపోవడం మొదలుపెట్టాడు. ఇదంతా ఆ దుందుబి రాక్షసుని మాయాజాలమే అయి ఉంటుంది. సద్గురువు కరుణా కటాక్ష వీక్షణాలు నాపై లేకపోయినట్లయితే ఈ మాయా మంత్రజాలాలకు ఆహుతి అయిపోయి నేను మరణించవలసిందే కదా. ఆ లోక కంటకుడు నాకు ఎప్పుడు కంటపడతాడు? ఆ దుష్టుని నేనెప్పుడు సంహరించగలను? తనలో తాను ఆతృత పడుతూ, యువరాజా, జల ప్రవాహంలో జలస్తంభన చేసి ఇంకా ఇంకా పయనించాడు. ఒక మహాసముద్ర భాగం చేరాడు. తలపై విశాలమైన నీలి ఆకాశం కనిపించగానే అతనికి బ్రహ్మానందం కలిగింది. ఆహా, ఇటువంటి రమణీయమైన ప్రకృతిని ఎన్నాళ్లకు చూడగలిగాను. అయితే ఈ అంతులేని మహాసముద్రమును ఈదగలగడం ఎప్పుడు? దరి చేరడం ఎలా? దుందుబిగా ఉన్న యువరాజు తనలో కించపడుతుండగా ఎటునుంచో కొట్టుకొని వచ్చిన ఒక నావ అతని దరిదాపుల్లోకొచ్చి ఆగింది. ఆ నావలో ఎవరో ఉన్నారు. ఎవరో కాదు, ఆమె తళతళా మెరిసిపోతూ ఒక జగదేక సుందరి అయిన గంధర్వ కామినిలాగా ఉంది. ఆ దివ్య కాంతను చూసినప్పుడు అతని కళ్ళు జిగేలుమన్నాయి. అంతవరకు దొంగ రాజకుమారుడిగా ఉన్న దుందుబి రాక్షసుడు పాతాళలోకానికి చెందిన ఒక దీవిలో సురక్షితుడై ఉండి ఇష్ట కామ్య సిద్ధి కొరకు యక్షిణీదేవతకు మంత్రయుక్తమైన హోమాలు తీక్షణంగా జరుపుతున్నాడు. కొందరు వికృతాకారులైన రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి అతని చుట్టూ వికృతంగా నాట్యాలు చేయడం మొదలుపెట్టారు. అది చూసి దుందుబి రాక్షసుడు మహోగ్రుడు అయినాడు. ఏమైంది, యువరాజును హతమార్చారా అడిగాడు. ఆ ధీరపురుషుణ్ణి హతమార్చడం మా వల్ల కాలేదు, నీ వల్ల కూడా కాదని అనుకుంటున్నాము. ఒక రాక్షసుడు ముందుకొచ్చి కూరలు బయట పెట్టాడు. గుడ్లు గుండ్రంగా తిప్పుతూ చెప్పాడు, ఆ మీ వల్ల కాలేదా? దుందుబి మానవ ఆకారంలో ఉండి కూడా భయంకరంగా అరిచాడు. చాలా కోపంతో కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. గుప్పెడు వీపూతి తీసి నేలకేసి కొట్టాడు. అక్కడున్న రాక్షస రూపులు అందరూ మటుమాయమయ్యారు. వాటి స్థానంలో ఎన్నో గండు తుమ్మెదలు పుట్టుకుని వచ్చాయి. అవన్నీ దుందుబి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. పొండి, తక్షణం మీరందరూ పోయి నా రూపంలో ఉన్న యువరాజును హతమార్చి రావాలి. ఆ పని చెయ్యలేకపోయారో
మీ పని ఆఖరవుతుంది. దుందుబి ఆజ్ఞాపించాడు. తుమ్మెదలన్నీ గుంపులుగా చేరి జూంకారం చేసుకుంటూ ఆ తావును వదిలిపోయాయి. దుందుబి అంతటితో యక్షిణీ దేవతకు హోమం చేయడం కట్టిపెట్టి లేచాడు. సమీపంలో ఉన్న ఒక సుందర భవనంలో ప్రవేశించాడు. ఇద్దరు అందగత్తెలు నాట్య భంగిమలతో ప్రవేశించారు. ఒక యువతి తన చేతిలో ఉన్న మధుపాత్రను దుందుబి నోటికి వయ్యారంగా అందించింది. అతను తాగుతూ ఉండగా రెండవ యువతి అతనికి ఎదురుగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. దుందుబి ఒక పాన్పుపై ఆసీనుడై ఉండి మధ్య మధ్య సురాపానం చేస్తూ నాట్యమును తిలకిస్తున్నాడు. మధ్యలో అతనికి ఏదో జ్ఞాపకం వచ్చింది. చేరువులో నిల్చుని అతనికి సురపాత్రను అందించే స్త్రీని ప్రశ్నించాడు. మీ ఇద్దరే కనపడుతున్నారు, మూడవది సరస్వతి ఏమైంది? పుష్పాలు సేకరించుకురావడానికి ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఒంటరిగానే వెళ్ళిందా? మీరు కూడా ఆమెతో ఎందుకు వెళ్ళలేదు? మీరొచ్చే సమయానికి ఒకరిక్కడ ఉండాలి కదా, లేకుంటే మీకు ఆగ్రహం వస్తుందని ఉండిపోయాం. ఇప్పుడు ఒంటరిగా ఎవరూ ఎక్కడికి వెళ్ళకూడదు, తెలిసిందా? చిత్తం ప్రభు, ఎదురుగుండా నాట్యం జరుగుతూనే ఉన్నాయి. చేరువులోని సుందరాంగి అందిస్తున్న మధువును సేవిస్తూనే ఉన్నాడు. నా రూపం ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? దుందుబి చేరువులో ఉన్న అందగత్తెను ప్రశ్నించాడు. మునుపటిది భయంకరమైన రాక్షస రూపం, ఇప్పుడుది మనోహరమైన మానవ రూపం, ఏది బాగుందంటారు? ఇదే చాలా బాగుంది. రాకుమారుడిగా ఉన్న దుందుబి ఒక్కసారి గట్టిగా నవ్వి, మోహానికి మనకి చాలా దూరం, రక్తదాహం తప్ప నాకు ఇతర కోరికలేవీ ఉండవు. మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా అంతేనా? ఆకారమైతే మానవుడిది, కానీ అలవాటు ఆచరణ అన్నీ పూర్వానివే. మంచిది, మమ్మల్ని మా లోకానికి ఎప్పుడు పంపిస్తారు? దుందుబి మరొకసారి గట్టిగా నవ్వాడు. మీ దేవలోకం మీద ఆశ మీరింకా వదులుకోలేదన్నమాట. ఆ దేవకన్య విషాదంతో ఒక నిట్టూర్పు విడిచింది. ఆ దుందుబికి సురాపానం ఎక్కువ తాగించారు, వాడు మత్తులో మునిగిపోయాడు. ఈ సురాపానానికి అలవాటు పడి రక్తపానం మానేస్తారా? అలా ఎప్పుడు జరగదు. రక్తపానం లేకపోతే నేను అసలు బ్రతకలేను. మానవ రూపంలో ఉండి కూడా రక్తపానమునే చేయాలా? అవశ్యం చేయాలి. వాడు అలా మత్తులోకి జారాక వారిరువురూ మాట్లాడుకున్నారు. మనకి ఈ రాక్షసుని పేడ ఎప్పుడు వదిలిపోతుందే అక్క? ఆ మార్గమును అన్వేషించడానికే కదా మన సరస్వతి వెళ్ళింది అంది. మన లోకానికి చేరుకుని హాయిగా ఎప్పుడుంటామో. మనలాంటి అందమైన స్త్రీలను వీడు ఎంతమందిని తెచ్చి ఈ ద్వీపంలో చెరబట్టాడో. నరులు కాబట్టి ఈ నీచుడు వాళ్ల రక్తం తాగుతున్నాడు. మనం గంధర్వులైపోయాం, లేకుంటే మన రక్తం కూడా తాగేవాడు ఇతడు. గంధర్వ కామినుల రక్తం ఈ రాక్షసునికి సరిపడదు కాబోలు. అంతలో దుందుబి కదిలాడు. గంధర్వ స్త్రీలిరువురు అతని దృష్టిలో పడకుండా పక్కకి తప్పుకున్నారు. మంత్రాలయ ఆడియో నవల 15వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో దుందుబిని యువరాజు అంతం చేస్తాడా, ఈ దీవిలో బంధించిన వారందరికీ విముక్తి కలుగుతుందా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.